అయినా వాళ్ళంతా మన నేబరింగ్ స్టేట్స్ కు ఉన్న ముఖ్యమంత్రులు, నేబరింగ్ స్టేట్స్ కు ఉన్న ముఖ్యమంత్రులతో ఆటోమేటిక్ గా మన ముఖ్యమంత్రి కానీ మన ప్రభుత్వం కానీ ఆల్వేస్ డీలింగ్స్ లో ఉంటాయి. ఎట్లా లేకుండా ఉంటాయి అధ్యక్ష, ఎవరితోనే మాట్లాడాల్సిందే. సో వాళ్ళంతా భయపడాలి, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉండే అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష అమ్మ ఒడి గురించి మాట్లాడినారు అధ్యక్ష, వాళ్ళ కోసం మరొకసారి కూడా అధ్యక్ష నేను వినిపిస్తాను మా బడ్జెట్ డాక్యుమెంట్. ఎన్నిసార్లు చెప్పినా, కౌన్సిల్లో చెప్పినా, ఇక్కడ చెప్పినా, ముందర చెప్పినాను, అయినా వాళ్ళ కోసం మరొక్కసారి కూడా గౌరవ సభ్యులు కూడా వచ్చినారు, మరొక్కసారి వినిపిస్తాను అధ్యక్ష. మాతేవ రక్షితి పితవే హితే నియంతే, మనం ఇచ్చినది ఎవరికి అధ్యక్ష ఈ స్కీమ్? ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని తమ బిడ్డలను బాగా చదివించుకోవాలని, వారి జీవితాలను కొత్తగా నిర్మించాలన్న సంకల్పం ఉన్న అమ్మలకు మన రాష్ట్రంలో కుదవలేదు. ఆ తల్లుల ప్రేరణే ఈ ప్రభుత్వానికి బలం. తమ పిల్లలను చదువుల బాట పట్టించి వారి రాతను తిరిగి రాయాలనుకునే ప్రతి తల్లికి ఈ ప్రభుత్వం నిండు హృదయంతో నమస్కరిస్తుంది. ఆ గౌరవ సభ్యుల కారి కోసం మరొకసారి చెప్తున్నా అధ్యక్ష, ఆ తల్లుల ప్రేరణే ఈ ప్రభుత్వానికి బలం. తమ పిల్లలను చదువుల బాట పట్టించి వారి రాతను తిరిగి రాయాలనుకునే ప్రతి తల్లికి ఈ ప్రభుత్వం నిండు హృదయంతో నమస్కరిస్తుంది. వారి సంకల్ప బలానికి అవసరమైన వనరులు తోడ్పాటును అందించడం మా బాధ్యతని చాటుతుంది. ఇక్కడ స్కీమ్ ఉండేదే తల్లులకు అధ్యక్ష, పిల్లలకు కాదు. కాబట్టి ఇది ఇంకోటి అధ్యక్ష, గౌరవంగా ఈరోజు గర్వంగా భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం అధ్యక్ష, ఇన్సెంటివైజింగ్ ద మదర్ టు ఎడ్యుకేట్ ద చైల్డ్, పిల్లల్ని చదివించుకునే దానికి తల్లికి ప్రోత్సాహం. నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఎక్కడన్నా ఉందా లేదా అనేది ఈరోజు మనం విచారించాల్సిన చూడాల్సిన స్కీమ్ అధ్యక్ష. అది చాలా పట్టుదలతో, చాలా ఆలోచనతో, చాలా ఫోర్ థాట్తో, ఎంతో ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రవేశపెట్టినారు. కాబట్టి తను వద్దన్నా కూడా మేమందరం ఒత్తిడి చేసి ఆ రోజు ఆ స్కీమ్ పేరు జగనన్న అమ్మ ఒడి అని పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉండే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష జిఎస్డిపి గురించి మాట్లాడినారు అధ్యక్ష, జిఎస్డిపి గురించి మొదటి నుంచి ఇదే కదా అధ్యక్ష, అగ్రికల్చర్ పెరిగింది అంటారు, వ్యవసాయం పెరిగింది అంటారు. ఎట్లా పెరిగింది నాయన? 3 సంవత్సరాల నుంచి కరువు ఉంది, ఎట్లా పెరిగింది అంటే చేపల ఉత్పత్తి పెరిగింది అంటారు. సో మేము మొదటి నుంచి ఏమంటున్నామంటే ఈ చేపల కథలో ఏదో కొద్దిగా డౌట్ ఉంది, ఒకసారి చెక్ చేద్దాం ఈ చేపలు అంత కరెక్ట్ కనపడడం లేదని. అయినా మేము జిఎస్డిపి గురించి కాదు అధ్యక్ష, పోయేటప్పుడు 2 లక్షల 60 కోట్ల అప్పు పెట్టినారు, 1 లక్ష రూపాయలు ఇంకా ఇవ్వవలసినట్టు పెట్టిపోయినారే, 3 లక్షల 60 కోట్ల ఇవ్వవలసినట్టు ఉన్నాయి, కాబట్టి ఈ రాష్ట్రం దీనమైన పరిస్థితుల్లో ఉంది అని చెప్పినాం అధ్యక్ష. జిఎస్డిపి ఏముంది అధ్యక్ష ఫిగర్స్, దాంట్లో హార్టికల్చర్ కానీ, లైఫ్ స్టాక్ కానీ, ఫిషరీస్ కానీ, ఈ 3 సెగ్మెంట్లు కూడా ఏదైతే పండ్లు, ఏవైతే చేపలు, ఏదైతే ఉన్నాయో దానికి లెక్కచారం వేసే విధానం ఇంకా ఒక కామన్ విధానం లేదు అధ్యక్ష. అది ఏ రాష్ట్రం కావాలంటే ఆ రాష్ట్రం కొంచెం ఎక్కువనో తక్కువనో చేసుకుంటుంటారు, అది చేసినట్టున్నారని చెప్పి మేము మొదటి నుంచి కూడా క్వశ్చన్ మార్క్ పెడుతూ ఉన్నాం అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష చేపలు మన మత్స్యకారులకు 10,000 రూపాయలు ఇస్తే 1 లక్ష ఇస్తే బాగుంటుంది అని అన్నారు అధ్యక్ష, మంచిదే. వాళ్ళని ఎవరన్నా ఆపినారా అధ్యక్ష ఇచ్చేదానికి 5 సంవత్సరాలు? ఎవరన్నా కానీ ఆపినారా వాళ్ళను? మీరు ఇచ్చుతుంటే ఎవరన్నా ఆపినారా? ఎవరు ఆపలే కదా. ఆ రోజు లేని దారాల హృదయం అనేది ఎప్పుడు ఉండాలి అధ్యక్ష. వాళ్ళేమో ప్రభుత్వం ఉండేటప్పుడు చాలా బంక తీసుకుంటారు, బయటకు వచ్చిన తర్వాత మాత్రము వేరే వాళ్ళకు మీరు ధారాళంగా ఉండాలని చెప్పి ఉచిత సలహాలు అనేటివి 2 ఉంటాయి అధ్యక్ష, సలహా, ఉచిత సలహా. సలహా ఎట్లంటే మనం కూడా పార్టిసిపేట్ చేస్తే. ఉచిత సలహా ఎట్లాడదంటే అధ్యక్ష, ఉచిత సలహా ఎట్లాడదంటే మన పెట్టుబడి ఉండదు, మన ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, మన సేల్స్ ట్యాక్స్ ఉండదు, ఊరికే ఇవ్వడం అనమాట. అది ఉచిత సలహా అధ్యక్ష.